గమ్యం ప్రాణం ఇలాంటి డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ గ్యాప్ తర్వాత ఇప్పుడు మహర్షికి మీకు చాలా అప్రిసియేషన్ వచ్చింది మీ రోల్ కి మరి ఇప్పుడు నాంది పర్సనల్ మీ క్యారెక్టరైజేషన్ గురించి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే క్యారెక్టర్ అండి ఇట్స్ నాట్ ఐ డోంట్ సే ఇట్స్ ఎ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ నాట్ ఎ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ ఎ హీరో ఓరియంటెడ్ గ్లామ్ సాంగ్స్ ఉండి డ్యూయెట్లు ఉండి అలాంటి ఏమీ ఉండవండి ఇట్స్ అబౌట్ ఎ రియల్ ఇన్సిడెంట్ అండి మన ఇంటి పక్కన ఒక అబ్బాయి ఒక కష్టం వస్తే How it is just like that, and for me, this cinema, which is a big intent, and as a challenge, intent, first thing to prove, prove that I've been channeled, put another side of emotion, show it, and punch matured, show it, but this, and at the same time, challenging sequences, given, and even this cinema, or rather, book a scene, on it, 6 minutes, octave short, on it, so where I don't talk. బట్ ఐదు రకాల ఎమోషన్ చూపించాలి కోపం చూపించాలి ఏడుపు చూపించాలి బాధ చూపించాలి ఉక్రోషం అన్ని రకరకాల ఎమోషన్స్ అండి అండ్ దట్ వాస్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఏంటంటే డైలాగ్ చెప్తుంటే మీరు ఒక డైలాగ్ చెప్తాను నేను ఒక డైలాగ్ చెప్తాను వెళ్ళిపోతుంటుందండి బట్ ఒక దాని నుంచి ఇంకొకటి అంటే ఒక ఒక ఎమోషన్ నుంచి ఇంకొక ఎమోషన్ టేక్ ఓవర్ చేసి షిఫ్ట్ అవటం బట్ ఇట్ షుడ్ బి లైక్ మరి గేర్ చేంజ్ జర్కులు రాకూడదు ఇట్ హాస్ టు బి వెరీ స్మూత్ సో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఒక 6 మినిట్స్ మనం ఒక షార్ట్ హోల్డ్ చేయాలంటే అండ్ ఎమోట్ చేయాలి ఇన్ డిఫరెంట్ వేస్ 6 డిఫరెంట్ ఎమోషన్స్ చేయాలంటే దట్ వాస్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ విచ్ ఐ పర్సనలీ లైక్ సో నేను ఎంజాయ్ చేసి చేశానండి అంటే లైక్ కపుల్ ఆఫ్ సీన్స్ అండి వేర్ అంటే సింగిల్ షాట్లు ఎక్కువ పెద్ద పెద్ద తీసాం సో ఫర్ అన్ యాక్టర్ ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా వీ ట్రై టు పుట్ అవర్ బెస్ట్